తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఎర్ర కాలువ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. దీంతో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎర్రకాలు ఉగ్రరూపం దాల్చింది, మహగ్ర రూపంగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ నల్లజల మండలం అనంతపల్లి దగ్గర ఎర్రకాలువ ఏ రీతిలో ప్రవహిస్తుందో, ప్రధానంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం దగ్గర ఉన్న ఎర్రకాల రిజర్వాయర్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 17,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తుంది. ప్రధానంగా ఈ నీటి ప్రవాహం వల్ల ఎక్కువగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు మండలాలు, అదేవిధంగా నిడదవల నియోజకవర్గంలోని పలు మండలాలకైతే పెనుముప్పు పొంచి ఉంది. మనం చూస్తున్న కూడా అసలు అనంతపల్లి దగ్గర ఏ రీతిలో అసలు ఎర్రకాల ప్రవహిస్తుంది, చాలా ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ దూరంగా మనం చూడవచ్చు, అసలు అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జిని ఆనుకొని ఎర్రకాలువ ప్రవహిస్తుంది. దాన్ని బట్టి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. గతంలో జూలై నెల వరదలు వచ్చాయి, కానీ ఇంత స్థాయిలో ఒకేసారి వచ్చిన వరదలు అయితే ఎప్పుడూ లేవని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా నందమూరి అక్విడెక్ట్ దగ్గర సైతం భారీ స్థాయిలో వరద ప్రవహిస్తుంది. అయితే అక్కడ ఆ నీరు అక్విడెక్ట్ దగ్గర నుంచి ఎనమదూరు డ్రైన్లోకి చేరుతుంది. ప్రస్తుతానికి అయితే ఎనమదూరు డ్రైన్ దాంట్లో కూడా భారీగా నీరు చేరుతుంది. దాంతో ఆ వరద ప్రవాహం ఎనమదూరు డ్రైన్లో పెరగడంతో ప్రధానంగా భీమవరం పట్టణానికి అయితే ప్రమాదం పొంచింది. ప్రస్తుతం భీమవరం పట్టణం దగ్గర సైతం ఎనమదూరు డ్రైన్ 30 అడుగుల ఎత్తు మేర ప్రవహిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ వరద నీటి ప్రవాహం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చూస్తున్నాం అసలు వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ ఎర్రకాలువ వల్ల ప్రధానంగా అనేక చోట్ల పంట పొలాలు దెబ్బతింటాయి. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ఇక్కడ ఎర్రకాలువ వచ్చిందంటే చాలు, ఇక్కడ పల్లె ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోతూ ఉంటాయి. ఇక్కడ రైతులు కూడా వాళ్ళందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఎర్రకాలువ సంబంధించి? చాలా ఉధృతంగా ఉందండి. ఎర్రకాలువ అనే వర్షాలు విపరీతంగా కురిసాయి. పంటలు కూడా ఇప్పుడు ఉడిసినాయి, ఈ మధ్యకాలంలో ఉడిసినాయి. మొత్తం పంటలన్నీ నాశనం అయ్యాయండి. అనేక రకాల పంటలు కూడా ఉడిసేళ్ళన్నీ మునిగిపోయినాయి మొత్తం ఎక్కడికెక్కడ. దారుణంగా ఈ ఇసుక గట్ట తవేయటం, ఈ పంటలు కాలం కూడా ఉధృతిగా రావటం, పంటలన్నీ మునిగిపోయినాయి అనేక రకాల. అయితే ప్రతి ఏడాది ఎర్రకాలువ వరద వచ్చిందంటే మాత్రం ఇదే పరిస్థితి అండి ఇక్కడ? ఎందుకని అసలు ఎందుకని ఎందుకని అంటారు వరద ఇక్కడ పొలాలు పల్లంలో ఉన్నాయంటారా, లేకపోతే ఈ ఎర్రకాలువ ఉధృతి వల్ల ఇలా వస్తుందంటారా? ఎర్రకాలువ ఉధృతి గురించి అండి, ఎప్పటికప్పుడు వర్షాలు ఎక్కువ పడటం గురించి మొత్తం పంటలన్నీ నాశనం అయిపోతుందండి ఇక్కడ. ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు ఎర్రకాలువ వస్తేనే మొత్తం ఎక్కడికెక్కడ గళ్ళు కొట్టేసి ఇంచుమించు పంటలను వర్షాలన్నీ నాశనం అయిపోతాం. చూస్తున్నాము రైతులైతే చెప్తున్నారు ఎర్రకాలువ వచ్చిందంటే చాలు, చాలా ప్రమాదకర పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుందని చెప్పంటున్నారు. ప్రతి ఏడాది ఎర్రకాలకు వరదలు వస్తూనే ఉంటాయి, ప్రతి ఏడాది పొలాలు మునిగిపోతూనే ఉంటాయని చెప్పంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఎర్రకాల ఉధృతి వల్లే ఇటు ఏ విధంగా జరుగుతుందని చెప్పంటున్నారు. మొత్తం మీద అయితే ఈ ఏడాది కూడా పంటలు వేస్తారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ పంటలనే నీట మునిగని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది, దీంతో ఈ ప్రమాదం లేకపోతే ముంపు సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎర్రకాలం అయితే రైతులకు శాపంగా మారినడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జిల్లా శ్రీకంఠస్థ రాంబాబు ఏబీ నాగర్జ్యోతి అనంతపల్లి దగ్గర నుంచి.